కాంగ్రెస్ ఈ పాలమూరు జిల్లాకి ఏమను ఇచ్చిందంటే కరువుని ఇచ్చింది, వలసలని ఇచ్చింది. కరువు తప్ప తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. పొట్ట చేత పట్టుకొని 10 లక్షల మంది వలసలకు పోయిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యం. కానీ అలా కేసీఆర్ వచ్చినాక వలసలు వాపస్ వచ్చినాయి. పాలమూరు పచ్చబడ్డది. ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ అద్భుతంగా పెరిగింది. రేపో మాపో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభమవుతుంది. మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలైతాయి. మరి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మనం కేసీఆర్తోని ఉంటే జలదృశ్యం వస్తుంది, కానీ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమవుతుంది. మరి ఆలోచించాలి, జలదృశ్యం కావాలనా ఆత్మహత్య సదృశ్యం కావాలనా? కేసీఆర్తో మనం ప్రయాణిస్తే జలదృశ్యమవుతుంది, మరి ఈ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమవుతుంది. ఇలా ఆలోచించండి. కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కానే కాదన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టుబదలని విక్రమార్కుల్లాగా రాత్రింబవళ్ళు కష్టపడి కోర్టుల్లో కేసులు వేసినా, గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డంకులు పెట్టినా, భూసేకరణను ఆపినా, కానీ ఆయన చేసే పనిలో నిజాయితీ ఉంది కనుక, ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు కనుక, వాటన్నిటినీ కూడా పక్కకు జరిపి ఇలా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. ఇలా అచ్చంపేట ప్రజలు దయచేసి ఆలోచించండి. మరి ఆ 100 పడకల ఆసుపత్రి ఇలా కేసీఆర్ లేకపోతే వస్తుండేనా? అన్ని సౌకర్యాలతో ఇచ్చినాం. మీ బాలరాజు గారు, మా రాములన్న పట్టుబడితే ఐసీయూ కూడా పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, డాక్టర్ పోస్టులను శాంక్షన్ చేసినాం. అన్ని సకల సౌకర్యాలతో ఇవాళ పాలమూరులో 100 పడకల ఆసుపత్రిని మన అచ్చంపేటలో ప్రారంభం చేసుకున్నాం. మరి మీరు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కార్ దవాఖానాల డాక్టర్లు ఉండకపోవు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మన ఆసుపత్రిలో డెలివరీలు చూస్తే పోయిన ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% సర్కారు దవాఖానాలలో అయితుండే. సీన్ రివర్స్ అయింది. నాడు 30% సర్కారు దవాఖానాల డెలివరీలు అయి 70% ప్రైవేట్ ఆసుపత్రులలో బోదురు. కానీ ఈరోజు 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి, 30% డబ్బున్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. ఇది సాధ్యమైందంటే ఆసుపత్రుల్లో 2000 డాక్టర్ పోస్టులను నింపాం, 400 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ ఆసుపత్రులను ఆధునీకరించుకున్నాం, వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను 13,000 కోట్ల రూపాయలకు పెంచుకున్నాం, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం వల్ల పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రకంగా ఒక్కటొక్కటిగా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ అక్కా చెల్లెలు ఉన్నారు, ఇంత మండు టెండల్లో ఈ మే నెలలో కూడా ఏ అక్క కానీ చెల్లె కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసిన ఘనత కేసీఆర్ది కాదా? కేసీఆర్ లేకపోతే ఈ మిషన్ భగీరథ అనేటువంటి పథకం ఎవరికన్నా ఆలోచన వస్తుండేనా? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే, రాజశేఖర రెడ్డి ఉండే, ఎవరన్నా ఈ మిషన్ భగీరథ గురించి ఆలోచన చేసిందా? ఇలా మిషన్ భగీరథ వచ్చినాక మా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీరినాయి. ఇలా మిషన్ భగీరథ దేశం మెచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా, మేము కూడా కేసీఆర్ లెక్క చేస్తాం, మేము కూడా మిషన్ భగీరథను స్టార్ట్ చేస్తామని ఇలా తెలంగాణ మోడల్